நைஃப் வந்து ஒரிஜினல், அதனால சார் நானே பண்றேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பாரு. గాయత్రి, ఏంటి బాబు ఇలా వచ్చావు? బాబు, దాని జీవితం నాశనం అవుతుంది, కొంపలు అంటుకుంటాయి బాబు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడచ్చు బాబు, నువ్వు ఇక్కడుంటే సమస్య అయిపోతుంది. ఆ సమస్య ఉండకూడదనే వచ్చానండి. ఒక్క నిమిషం నా మాట వినండి. ఇప్పుడేం వద్దంటున్నాం కదా, వెళ్ళు. అది కాదండి బాబు, నీకు దండం పెడతాను బాబు. మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఇన్ని రోజులు నేను తప్పు చేశానని చెప్పడానికే వచ్చాను. ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు నా స్రవంతి కాదు. ఒకే పోలికతో ఉండటం వల్ల మిమ్మల్నే నా స్రవంతి అనుకున్నాను. మీరు స్రవంతి కాదు అని ఎంత చెప్తున్నా నేనే వినలేదు. మీరు గాయత్రి అని నిన్న రాత్రే నాకు క్లారిటీ వచ్చింది. మీరు నా స్రవంతి కాదు. తను ఏమైపోయిందో, ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. కనిపించకపోతే నేను ఈ లోకంలో ఉండను. మీరు గాయత్రి, నా స్రవంతి కాదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను చాలా కష్టపెట్టాను, నన్ను క్షమించండి. ఇక నా వల్ల మీకు, మీ కుటుంబానికి ఏ ఇబ్బంది ఉండదు. నేను వెళ్ళిపోతున్నాను. అది చెప్దామనే వచ్చాను. ఉంటాను సార్. ఏమైంది, అందరూ అలా ఉన్నారు? ఏం అవలేదురా? ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఎవరు రాలేదురా బాబు? నీ అనుమానాలు నువ్వును. అవునా, నాకే అలా అనిపించిందా? సరేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు గాని. సరే అత్యా. ఇన్ని రోజులకి తను అనుకున్నది తప్పు అని రిషి అర్థం చేసుకున్నాడు.
భర్తను వెళ్ళిపోతున్నానని చెప్తుంటే మన జీవితంలోంచి పెద్ద గండం వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. తనేమైపోయిందో, ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. తను కనిపించకపోతే నేను ఈ లోకంలో ఉండను. ఒకసారి నువ్వు మంచివాడువని నమ్మి నేను మోసపోయాను ఋషి. ఇప్పుడు నువ్వు మారిపోయావని ఇంతగా చెప్తున్నా నిన్ను నమ్మలేకపోతున్నాను. నిజంగా నువ్వు మారావా లేదా అనేది నా మనసుకి అర్థం కావడం లేదు. అయ్యా, హరినాథరావు గారు, హరినాథరావు గారు. నమస్కారం హరినాథరావు గారు. నమస్కారం పంతులు గారు. మీరు ఉదయం రమ్మని ఫోన్ చేశారు కానీ రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఏమనుకోకండి, క్షమించాలి. పర్వాలేదు, కూర్చోండి. నాన్న పూజారి గారిని ఎందుకు పిలిపించారు? మీ మేనల్లుడు కూడా ఊరి నుంచి వచ్చినట్టున్నాడు. అవునండి. శ్రీను, రే శ్రీను. నమస్తే పంతులు గారు. నమస్తే బాబు. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ విషయం గురించి మాట్లాడదామనే మిమ్మల్ని పిలిపించాను. మా అమ్మాయికి మా మేనల్లుడికి ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. తప్పకుండా చూస్తాను కానీ 15 రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవు. వెంటనే కావాలి అంటే పెట్టుడు ముహూర్తం పెట్టాలి, మరి మీ ఇష్టం. 15 రోజుల వరకు ఎందుకులేండి, రేపు ఎల్లుండే పెట్టుడు ముహూర్తాలుంటే చూడండి. ఆ అబ్బాయి చాలా తొందరపడుతున్నట్టున్నాడు, ఏం చేయమంటారు? పిల్లల ఆనందం కంటే కావాల్సిందే ఉంది, అలాగే నిర్ణయించండి. వద్దు పందులు గారు. ఏదైనా సాంప్రదాయబద్ధంగా జరిగితేనే అందరికీ మంచిదని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాట అయితే వాస్తవమే. అలాంటప్పుడు 15 రోజుల తర్వాతే ముహూర్తం నిర్ణయిస్తే మంచిది కదండి. అలా కాదమ్మా, శీను మనసు కూడా అర్థం చేసుకోవాలి కదా. లేదత్తయ్య, గాయత్రి చెప్పింది కూడా కరెక్టే. తనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే ముహూర్తం పెట్టండి. రే శీను, ఎవరైనా పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాట వింటారా? పెళ్లికి ముందే నువ్వు ఇలా ఉంటే అది రేపొద్దున నిన్ను లోకు చేస్తుందిరా. పర్లేదత్తయ్య, గాయత్రి మాట వినాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. అమ్మా, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, భార్యా విధేయుడైన భర్త దొరికాడు. మరి మంచి ముహూర్తం సంగతి ఏంటి పంతులు గారు? అయ్యా, అమ్మాయి కోరుకున్నట్టు సాంప్రదాయబద్ధంగా అన్నీ ఒకేసారి చూద్దాం. అమ్మాయి అబ్బాయి జాతకాలను చూసి పరిశీలించి ఒక దివ్యమైన ముహూర్తం నిర్ణయించి చెప్తాను. అలాగే. మరి నేను వెళ్ళిరానా? మంచిది. నమస్కారం. అమ్మయ్యా, 15 రోజులు టైం దొరికింది. ఈలోగా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి.